హాయ్ అండి నమస్తే నేను మిస్నంద వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్విక్గా ఈజీగా చేసుకోగలిగే ఒక మంచి లంచ్ బాక్స్ రైస్ రెసిపీని అయితే ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రైస్ రెసిపీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ లంచ్ బాక్స్లోకి ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో కొత్తిమీర పన్నీర్ రైస్ని చేసి పెట్టండి ఒక మెతుకు కూడా మిగల్చకుండా బాక్స్ అనేది ఖాళీ చేసేసి కడుపార హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి టేస్ట్ కూడా అంత బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ వీడియోలోకి వెళ్ళి ఈ రైస్ రెసిపీ ప్రిపరేషన్ చూసేద్దామండి ఫస్ట్ అయితే ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి బియ్యాన్ని నానబెట్టుకుందామండి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నేనైతే ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ తోనే ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకున్నాక ఒక రెండు మూడు సార్లు నీటిలో బాగా శుభ్రం చేసుకొని తీసుకోవాలండి బియ్యాన్ని వాష్ చేసుకొని తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి బియ్యం నానేలోపు మరో పక్కన స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఒక ఫుల్ కొత్తిమీర కట్టని ఇలా కాడలతో సహా నీట్గా నీటిలో శుభ్రం చేసుకొని ఈ కడాయిలోకి వేసుకోవాలండి దాదాపు ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంటుందండి కొత్తిమీర అనేది కొత్తిమీరని వేసుకున్నాక కారానికి సరిపోయేటట్టుగా ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని మధ్యలోకి తుంచుకొని వేసుకోవాలి అలాగే ఒక బాగా పన్నీర్ని టమాటాని ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా సాల్టు పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకొని ఒకసారి అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని టమాటా కొత్తిమీర అనేది మెత్తగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇక్కడ నేను ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి టమాటా కొత్తిమీర అనేది మెత్తగా మగ్గిపోయాయండి ఇలా మెత్తగా ఎంతవరకు మగ్గించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ కడాయిని పక్కకి దించేసుకొని ఇవంతా కూడా పూర్తిగా చల్లారిపోయేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలండి వీటి మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి కొత్తిమీరను వేసుకున్నాక ఇప్పుడు దీన్ని మరీ మెత్తని పేస్ట్ లాగా కాకోకుండా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కాస్త లైట్ బర్గగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మరో పక్కన స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని నెయ్యి అంతా కూడా కరిగి కాస్త వేడి అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి నెయ్యి ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చండి వేసుకుంటే రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి అంతా కరిగి వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలాని వేసుకోవాలండి ఒక చిన్న బిర్యానీ ఆకు రెండు యాలక్కాయలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక మూడు నాలుగు దాకా లవంగాలు వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఈ స్పైసెస్ని ఆయిల్లో ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ స్పైసెస్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లితరుగుని అరకప్పు వరకు వేసుకొని ఉల్లిపాయ అనేది లైట్ గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కాస్త మెత్తగా వరకు మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మనం మిక్సీ పట్టుకున్నటువంటి కొత్తిమీర పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకునేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా కూడా ఆయిల్లో బాగా కలిసే విధంగా బాగా కలుపుకునేసి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొత్తిమీర పేస్ట్ అనేది కాస్త దగ్గరకయ్యి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా కొత్తిమీర పేస్ట్ అంతా కూడా కాస్త అయ్యి ఇలా ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అర టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోవాలండి అలాగే ఇందులోకి ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలండి ఇక్కడ పన్నీర్ అనేది మీ ఇష్టం అండి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పన్నీర్ని తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా పన్నీర్ని తీసుకొని ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే పావు కప్పు దాకా పచ్చి బఠానీని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు పన్నీర్ని పచ్చి బఠానీని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి బఠానీ అనేది మీ ఇష్టం అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పన్నీర్ని బఠానీని ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని నీళ్లు లేకోకుండా ఇలా స్టైనర్తో డ్రైన్ చేసుకొని బియ్యాన్ని వేసుకునేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకు బియ్యం వేసుకున్నాక ఒకసారి అంతా కూడా కలిసే విధంగా ఇలా కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలండి గరెటితో బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఎసురు వేసుకోవాలి బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే కనుక ఒకటికి పావు గ్లాస్ దాకా ఎసురు తీసుకోవాలి అదే నార్మల్ రైస్కి అయితే ఒకటికి రెండు దాకా ఎసురు తీసుకోవాలండి ఇప్పుడు ఒకసారి అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలనుకుంటే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి బాగా కలుపుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి బాస్మతి రైస్కి అయితే అదే నార్మల్ రైస్కి అయితే రెండు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి విజల్ తర్వాత స్టవ్ ఆపేసేసి కుక్కర్ని కుక్కర్లోని నార్మల్గా గ్యాస్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఒక పదహైదు నిమిషాల పాటు అలానే వదిలేయాలి గ్యాస్ అంతా వెళ్ళిపోయాక కుక్కర్ మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ కొత్తిమీర పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు రైస్ అంతా కూడా కలిసే విధంగా బాగా కలిపేసుకునేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చండి వట్టి రైస్నే సర్వ్ చేసుకున్నా కొని టేస్ట్ చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు ఇంట్లో ఒకసారి ఈ రైస్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్లు అయితే కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరేం అలాంటి క్విక్ అండ్ ఈజీ మోర్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి